అదే బేసిక్ సమస్య అది కాదు. పైడికొండల మాణిక్యాల రావు గెలిచారంటే అది టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జరిగింది అప్పుడు. అది పాయింట్ అదే నేను అనేది. ప్రాక్టికల్ గా అంతకుముందు నలుగురు గెలిచారు, డబ్బుతో గెలవలేదు, టెంపర్మెంట్ ఆట. అవును అవును. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పొత్తు ద్వారా కంటే కూడా సొంత టెంపర్మెంట్ కావాలనుకుంటుంది అది నాయకత్వం. ఇక్కడ ఏమైపోయిందంటే నాలుగు గ్రూపుల్ని సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం పురంధేశ్వరి చేయట్లేదు. అదే అడుగుతున్నాను, ఎందుకు చేయట్లేదు అంటే ఆవిడకి ఆవిడకంటూ సొంతగా ఫీలింగ్ అయితే ఏదో పొత్తు పెట్టుకుంటే కాస్త నాలుగు సీట్లు తెస్తే నా పేరు చెప్పుకుంటారు కదా రేపు పొద్దున అనే ఫీలింగ్ ఉంది తప్పించి సింగిల్గా పార్టీని ఎదిగేలా చేయాలన్నటువంటి ఆలోచన ఆమెకు రావట్లేదు. ఇవాళ కష్టపడితే ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారా? ఎందుకంటే కొంచెం ముందు సోమవీరాజు గారు చూసుకుంటే ఆయన ప్రతిసారి ఎక్కడో చోట ఏదో పెట్టడం, ఏదో తిట్టడం, లేదా జగన్ తిట్టడం, ఏదో ఒకటి వార్తల్లో నిలిచేవారు. ఈ ఆరు నెలలుగా పురంధేశ్వర్ గారు ఆ తరహా అంటే తిట్టమన్న ఉద్దేశం కాదు, అసలు పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ ఆన్ ద స్క్రీన్ కనిపించట్లేదు. అంటే ఒక్కొక్కళ్ళ తరహా ఎట్లా ఉంటుందంటే ఈవిడ ఒక స్లో మోషన్ యాక్టివిస్ట్. ప్రచారం ఎలా పొందాలి అనేటువంటి దాని విషయంలో క్లారిటీ లేదు ఈవిడకి. ఇవాళ